రాశిమాత్రే నమః. నగలు ఆభరణాలు విషయంలో ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ప్రతి స్త్రీకి ఆభరణాలు ధరించాలనే కోరిక ఉంటుంది. భూషణం అంటే బంగారు ఆభరణాలు ధరించడం అనేది సాధారణంగా మనం 100%లో చూసుకుంటే 90% ఆడవాళ్ళకి ఆ కోరిక, ఆ ఇచ్ఛ అనేది బాగా ఉంటుంది. సో కొంతమంది మగవాళ్ళు కూడా బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు, కొంతమంది వజ్రం ధరించడానికి ఇష్టపడతారు, అంటే డైమండ్ జ్యువెలరీ ధరించడానికి ఇష్టపడతారు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. సో కొంతమంది అనుకున్న బంగారం అనుకున్నట్టు సమకూర్చుకుంటారు, కొంతమంది సమకూర్చుకోలేకపోతారు, కొంతమంది సమకూర్చుకున్నా అది నిలబడక, అంటే ఎప్పుడన్నా దొంగతనం జరగడము, లేకపోతే వీళ్ళు కొనుక్కున్న బంగారము ఆరోగ్య కారణాల రీత్యా అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో పెళ్లి రీచ్ అవ్వచ్చు, ఇంకో కారణాల రీచ్ అవ్వచ్చు, అది అమ్మడానికి కానివ్వండి, తాకట్టుకి కానివ్వండి పోయే అవకాశాలు, ఇలాంటి ఇబ్బందులతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనము 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు ఏ పరిహారాలు చేస్తే, ఇది ఆడ మగ ఇద్దరూ చేయవచ్చు, కానీ ప్రత్యేకించి ఈ పరిహారాలు ఆడవారికి ఇంకా ఎక్కువ, ఎందుకంటే బంగారు ఆభరణం మోజ అనేది మగవారితో కంపేర్ చేస్తే, మనం పోలిస్తే కనుక ఆడవారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఆడవారికి ఈ రెమెడీస్ అనేవి చక్కగా ఉపకరిస్తాయి. మగ ఆడ ఇద్దరు అంటే లింగ భేదం లేకుండా ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఒక అంటే దీని మెయిన్ మోటో ఏంటంటే ఈ రెమెడీస్ చేయడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. సో ఆ డబ్బులు వస్తే ఆడవాళ్ళు అయితే బంగారం చేయించుకుంటారు, మగవాళ్ళు అయితే ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో ఆడ మగ ఇద్దరు భేదం లేకుండా ఈ పరిహారం చేయవచ్చు. సో దీంట్లో భాగంగా మనం 27 నక్షత్రాలకి ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి, ఏ పరిహారాలు చేయాలన్న విషయాలు మనం ఒకసారి చూద్దాం. పునర్వసు నక్షత్రం వారు ఏ పరిహారం చేసుకోవడం వల్ల భూషణ ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి, బంగారు ఆభరణాలు ధరించే యోగం కలుగుతుంది, ఈ విషయం మనం ఒకసారి పరిశీలిద్దాం. సో పునర్వసు నక్షత్రం వారు ప్రతి నెల వచ్చే మఘ నక్షత్రం రోజు కానివ్వండి, మఘ నక్షత్రం రోజు కుదరని వాళ్ళు ప్రతి నెల వచ్చే అశ్విని నక్షత్రం రోజైనా సరే ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు. సో ఈ 2 నక్షత్రాల రోజు వీరు సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి. పొద్దున్నే లేచి సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్ళి తెల్లటి పూలమాల సరస్వతి అమ్మవారికి సమర్పించి సరస్వతి అమ్మవారికి కుంకుమార్చన చేయించాలి. సో సరస్వతి అమ్మవారికి కుంకుమార్చన చేయించి సరస్వతి అమ్మవారికి తెల్లటి పూలమాల మఘ నక్షత్రం రోజు కానివ్వండి, లేదంటే మఘ నక్షత్రం రోజు కానివ్వండి, లేదంటే అశ్విని నక్షత్రం రోజు, ఈ 2 రోజుల్లో మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు సరస్వతి అమ్మవారి ఆరాధన చక్కగా చేయాలి. ఆ రోజు అమ్మవారికి కుంకుమార్చన చేయించి తెల్లటి పూలమాల సమర్పించడం వల్ల 5-6 నెలలు అంటే ఈ రెమెడీ 41 సార్లు చేయాలి. 41 సార్లు చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది అన్నమాట. కానీ మీకు దీని ఫలితాలు అనేవి 5-6 నెలల తర్వాత అంటే 5-6 సార్లు చేసిన తర్వాత నుంచి ఫలితం అవ్వడం అనేది మీరు చూస్తారు. శుభం. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.